Hi friends, ee video lo manam konni interesting topics gurinchi telusukundam. First IPL franchise aina Deccan Chargers gurinchi telusukundam. Friends, meelo cricket chuse chaala mandiki Deccan Chargers team gurinchi telise untundi. April 18th 2008 na IPL start ayindi. Aithe IPL lo first match RCB ki KKR ki madhya jarigindi. Ika eppudeppudu ani eduru chustunna maa Deccan Chargers match April 20th na KKR tho jarigindi. Entagano eduru chusina home team supporters ki aa match prakaram koncham nirasha kaliginchindane cheppali. Endukante 18.4 overs ke 110 runs chesi all out ayindi Deccan Chargers. Batting and bowling paranga on paper strong ga unna ee team on field maatram peddaga raaninchaledu. Dani kaaranamga aa season lo ఆడిన ఆ 14 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే గెలిచి 4 పాయింట్స్తో టేబుల్లో లాస్ట్లో ఫినిష్ చేసింది. ఇక ఇది ఇలా ఉండగా ఆ సీజన్లో ఆర్సీబీ 14 మ్యాచెస్లో 4 మాత్రమే విన్ అయ్యి పాయింట్స్ టేబుల్లో 7th నిలిచింది. అలా ఆ సీజన్ పూర్తయింది. ఇక సెకండ్ సీజన్లో ఆడమ్ గిల్క్రిస్ట్ క్యాప్టెన్సీతో టైటిల్ హాట్ ఫేవరెట్గా దిగిన డెక్కన్ చార్జర్స్ ఆ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో జరిగింది. ఫస్ట్ మ్యాచ్లోనే మన బౌలర్స్ బాగా ఆడడంతో కేకేఆర్ 101కే ఆల్అవుట్ అయిపోయింది. ఇక ఫామ్లో ఉన్న మన బ్యాట్స్మెన్స్ ఆ స్కోర్ని కేవలం 13.1 ఓవర్కే కొట్టేసి ఆ సీజన్ని గెలుపుతో స్టార్ట్ చేశారు. ఇక ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి చేరుకుంది. ఇక సెమీఫైనల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ని ఓడించి ఫైనల్కి వెళ్ళింది డెక్కన్ చార్జర్స్. అయితే డెక్కన్ చార్జర్స్తో ఫైనల్ ఆడిన టీం ఏదో తెలుసా? ఆర్సీబీ. ఫస్ట్ సీజన్లో 7th అండ్ 8th పొజిషన్స్లో ఉన్న డీసీ అండ్ ఆర్సీబీ టీమ్స్ సెకండ్ సీజన్లో బాగా ఆడి ఫైనల్స్కి వెళ్ళాయి. ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా బాగా ఆడిన డెక్కన్ చార్జర్స్ ఆర్సీబీని ఓడించి 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్గా నిలిచింది. ఆ తర్వాతి సీజన్ 2010లో అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కూడా బాగా ఆడలేదు. ఇక 2011 మరియు 2012లో అయితే అసలు బాగా ఆడలేదని చెప్పచ్చు. ఇక 2012లో సీజన్ అయ్యేసరికి ఫ్రాంచైజ్కి ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే కోర్ట్కి చూపించాల్సిన మినిమం బ్యాలెన్స్ చూపించలేదని ఐపీఎల్ నుండి డెక్కన్ చార్జర్స్ని తొలగించారు బీసీసీఐ. ఇలా డెక్కన్ చార్జర్స్ యొక్క ప్రయాణం ఐపీఎల్లో ముగిసిందనే చెప్పాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ ఉన్నారో అండ్ డెక్కన్ చార్జర్స్ టీమ్ని బాగా మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.